పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మండల సీఐటీయు నాయకులు షేక్ అన్వర్ బాషా కోరారు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని ప్రాజెక్టు కార్యాలయం నుంచి బస్టాండు సెంటర్ వరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ర్యాలీ నిర్వహించారు. వారికి మద్దతుగా సీఐటీయు నాయకులు నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఉండి కార్మికులు, ఉద్యోగులు, పేద ప్రజల పక్షాన శాసనమండలిలో తన గొంతును వినిపిస్తున్న ఎమ్మెల్సీ సబ్జీ అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలియజేయడానికి ఏలూరు నుండి భీమవరంకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య, జన విజ్ఞాన వేదిక రాష్ట కమిటీ సభ్యులు వేము పెంచలయ్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సునీతాలక్ష్మి, సుబ్బమ్మ, నూర్జహా, భాగ్యమ్మ మరియు మరిపాడు అనంతసాగరం మండలాలకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెలో పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం. నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల పైన విపరీతమైన దాడులు చేస్తా వాళ్ళు సమ్మెలకు వెళ్ళాం, మేము సమ్మెలకు వెళ్తున్నామని చెప్పి ఆల్రెడీ శిశు సంక్షేమ శాఖ మంత్రికి కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, అలాగే జిల్లా నుండి పీడీలకు అలాగే సిటీలకు అందరికీ సమ్మె నోటీసులు ఇచ్చారు, మేము సమ్మెలకు వెళ్తున్నామని చెప్పారు. ఆయన ఈరోజు దుర్మార్గంగా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థని అలాగే వాలంటీర్లను పెట్టుకుని ఎక్కడంటే అక్కడ అంగన్వాడీ సెంటర్ తాళాలేసిన అంగన్వాడీ సెంటర్లపై దాడులు చేస్తూ ఆ తాళాలన్నీ పగలగొడుతూ ఈరోజు విధ్వంసానికి ఈరోజు అంగన్వాడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మేము నిరసన తెలియజేస్తూ ఈరోజు నల్ల చీరలతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాం, ర్యాలీ నిర్వహించాం. అలాగే వినతి పత్రాన్ని కూడా మేము ఎండిఓ గారికి ఇస్తున్నాం. అయ్యా, మాకు సచివాలయ వ్యవస్థతో ఎవరితో మీరు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయబాకండి, శాంతియుతంగా చర్చలు జరపండి, మా సమస్యలు పరిష్కరించండి, కనీస వేతనం అనేది ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖతను చూపించడం లేదు, ఇప్పటికైనా మించిపోలేదు. మాకు చర్చలు జరిపి మాకు న్యాయం చేయాల్సిందిగా ఈరోజు సీఐటీగా అంగన్వాడీ వర్క సర్పర్ సీనియర్గా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాలుగో రోజు మొదలైంది, అయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం అయితే మాకు ఎటువంటి విధానాలు కూడా చేయట్లేదు. అయినా మాకు తెలియకూడదు మేము చేసిన తప్పేందండి, ఎలక్షన్ కాలంలో ఓట్లు వేసి గెలిపించుకొని మా ముఖ్యమంత్రి గారు అయితే మాకు సహాయం చేస్తారనుకోని మేము చేసిన తప్పేనా? అయినా ఈరోజు నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు ఒక అంగన్వాడీ వర్కరు బజార్ ఎక్కిందంటే ఎందుకు ఎక్కిందని ఆలోచించుకోకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ నాయకులు ఒక ఎంపీలు కావచ్చు, ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా సరే ఎవరు అదుపులో పెట్టుకొని అంగన్వాడీ వచ్చారని ఒక రకంగా మాట్లాడాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు మాకు ఎంత కష్టం అంటే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ మొత్తం ఈ రకంగా బజార్లో మీరు వచ్చామో కూడా చెప్పి ఒకసారి గమనించండి. అయినా మేమేం తెలిసి తెలియక మేమేం తప్పులు చేయలేదు. పాదయాత్ర సమయంలో జగన్ గారు ఏదైతే చెప్పారో ఆ హామీలనే మేము అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం, కానీ మేము కొత్తగా ఏమి అడగట్లేదు. ఈరోజు మేము ఎంత బాధలు పడుతున్నామో, ఎన్ని చేస్తున్నామో మా బాధలు మాకు అర్థమవుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ రన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నెలసరి జీతాలు కూడా సరిగా ఇవ్వరు. అయినా కూడా ప్రతి ఒక్కటి పెట్టండి పెట్టండి అని చెప్పేసి మా మీద ఒత్తిళ్లు చేస్తున్నారు. మా డబ్బుల్లో మేము పెట్టుకొని గ్యాస్ అయితేనేమి, వంట కూరగాయలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా పెట్టుకొని ఈరోజు అంగన్వాడీ సెంటర్లు మేము రన్ చేస్తుంటే ఈరోజు జీతాలు పెంచండి అయ్యా, పోస్టుగా సుప్రీంకోర్టు చెప్పిన గ్రాట్యుటీ పెంచండి అయ్యా అని చెప్తేనే అడిగితేనే ఈరోజు దౌర్జన్యంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి తాళాలు పగలు కొట్టి బళ్ళు తీపించడం ఏమన్నా న్యాయమేనా? ప్రతి ఒక్కరు కూడా ఒక టీచర్సే కాదు ప్రతి ఒక్కరు మేధావులను కూడా మేము కోరుకునేది ఏంటంటే మేము అంగన్వాడీ వాళ్ళు మేమే అన్యాయంగా మేము బజార్ ఎక్కట్లా ఈరోజు మా యొక్క సమస్యలు కూడా గమనించి మాకు మద్దతు ప్రకటించమని కోరుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క సమస్యల్ని పరిష్కరించే వరకు మేము మాతో సమ్మె చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఎటువంటి కూడా ఏమి దయచేసి తీరమైన మాటలు కానీ అసభ్య పరిజాలంతో మమ్మల్ని దూషించబాకండి అని చెప్పేసి మేము కోరుకొంటున్నాము. ప్రతి ఒక్కరికి ఏవేవో పథకాలు ఇస్తూ బటన్స్ నొక్కుతూ ఆపద్ బాంధవుడు మన ముఖ్యమంత్రి అని చెప్పి అనిపించుకుంటున్నారు కదా, మరి అక్కల చెల్లెల అంగన్వాడీ వ్యవస్థకి, అంగన్వాడీ అక్కల చెల్లెళ్ళకి ఎందుకు ఇవ్వరని చెప్పేసి మేము అడుగుతున్నాం. అసలు మేము చేసిన తప్పేంది? పాదయాత్రలప్పుడు మీకు ఓట్లు వేయటం మేము తప్ప, మిమ్మల్ని సింహాసనం మీద కూర్చొని పెట్టడం మేము చేసిన తప్ప, మరి మా తప్పులు మాకు తెలియజేయండి, మేము ఇందుకే మీకు ఇట్లేదని చెప్పేసి. కాబట్టి మేము గౌరవనీయ ముఖ్యమంత్రిని కానీ మంచిగానే వేర్కొంటున్నాం, కాబట్టి మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా సరే సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి మేము సమన్వయంగా మనం చేస్తున్నాం.
చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవరా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2 బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. We'll be right back.